94 ఎన్నికల్లో మీరు ఒక బలమైన అభ్యర్థి మీద గెలిచారు. 99 వచ్చేప్పటికి మీరు టికెట్ ఎందుకు సంపాదించలేకపోయారు తెలుగుదేశంలో? ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు 5 సంవత్సరాలు నాకు చాలా కష్టపడ్డాను. చిన్న వయసులోనే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఉన్నా కూడా వీరారెడ్డి తెలుగుదేశంలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. పెద్దవేలు వీరారెడ్డి మీకు తెలుసు, ఆయన క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇక్కడ ఏది ఉన్నా కూడా నా కాన్సన్స్లో ప్రతిరోజు నేను ఎన్నికైన తర్వాత ఆయన టీడీపీలో ఉన్నాడు, మంత్రి అయినాడు, నేను టీడీపీలో ఉన్నాను. ప్రతి దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ప్రతి అన్ని విషయాల్లో కూడా ఆయన ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మాకు అగైనెస్ట్గా చేసే పరిస్థితి. ఆ కోణంలో చాలా ఫైట్ చేసినాం నేను. ఇప్పుడు ఖలీల్ బాషా, పాల్కొండరాయుడు గారు అందరం ఫైట్ చేసినాం. మీకు అప్పుడు మీరు కూడా ఉన్నారు. ఫైట్ చేసి చాలా మటుకు అన్నింటిలో నేను నా కాన్సన్స్ వరకు నేను అన్ని ప్రతిదీ నేను ఎగ్గించుకుంటా వచ్చినాను. నేను ఆయనకు సపోర్టర్గా ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఎట్లా తిరిగి ఆయన తీసుకురావాలా రాజకీయంగా అని చెప్పేసి నాకు ఆ రోజు టికెట్ రానికన్నా గట్టిగా అడ్డబడినాడు. ఆఖరికి నాకు టికెట్ రానప్పుడు నేను బీజేపీ కన్నా ఇమ్మని చెప్పేసి గట్టిగా పోరాడి బీజేపీకి అలాట్ చేయించాను. ఆ రోజు హరినాథరెడ్డి గారికి అల్లపరెడ్డి హరినాథరెడ్డి అట్లా అలాట్ చేయించిన అది కూడా మళ్ళా మేము వాళ్ళు వీరారెడ్డి గారు, రాఘవపల్లెడ్డి, సతీష్ వీళ్ళంతా పోయి గట్టిగా పట్టుబడి మేము అన్ని 3 కాన్స్టిట్యూన్సీల్లో విత్డ్రా అయిపోతాము. మీరు ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, రమేష్ రెడ్డికి ఇవ్వకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి ప్రెజర్ పెట్టి ఆ రోజు నాకు టికెట్ లేకుండా చేసి వాళ్ళకి రమేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అంటే అప్పటికే ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేశారా, ఇక్కడ టికెట్ ఇవ్వకుంటే అవి 3 మేము విత్డ్రా అయిపోతాం. అంటే వీరారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్మెయిల్ చేసేంత శక్తి ఉన్నిందా జిల్లాలో? ఇప్పుడు వీరారెడ్డి చాలా పవర్ఫుల్ మీకు తెలుసు. రామారావు నటనే వ్యతిరేకించి పోయినారు ఆ రోజు వీరారెడ్డి. ఎందుకు డీసీసీ బ్యాంక్ ఎలక్షన్లో రామారావు గారిని రఘురామరెడ్డి గారికి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినారు డీసీసీకి. వీళ్ళకి అందరూ వ్యతిరేకం చేసి ఆ రోజు వీరారెడ్డి, వీరశివారెడ్డి అంతా వ్యతిరేకం చేసి డీసీసీ రఘురామరెడ్డిని ఓడించి అప్పుడు ఈశ్వరెడ్డి డీసీసీ బ్యాంక్ చేసినారు. అప్పట్లోనే రామారావును వీళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వీరారెడ్డిని, వీరశివాడిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కొన్ని రోజులకే చంద్రబాబు నాయుడు వీళ్ళ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుందని చెప్పేసి వీళ్ళని సస్పెండ్ చేసినారని చెప్పేసి సపరేట్గా అందరినీ ఎమ్మెల్యేలను ఆయన విషయంలో కొంచెం మనం తగ్గించాలా, పెద్ద ఆయన అంతా లక్ష్మీపార్వతి మాటలు వింటానరా అని చెప్పి చెప్పడంతో ఆ రోజు ఒకరొకరు ఆఖరికి రామారావు గారే దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అంటే వైస్రాయ్ హోటల్ రాజకీయంలో కూడా వీరారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మద్దతు ఇచ్చారు కాబట్టి 99లో మీకు టికెట్ రాని పరిస్థితి ఏర్పడిందంటారు. అదే అదే.